Telangana Congress star campaigner Vijayashanthi Mantha Unnaru. Telangana Congress ku Pracharamlo Ame Kilaka Patra Poshinchabothunnaru. Anna Chellela Savalani Ippudike Sankethinchina Vijayashanthi Annanu Ela Edurukobothunnaru, Annanu Ela Odinchabothunnaru ani Vishayam Gurinchi Ee Roju Manam Bhaktala Pracharaniki Velutunna Vijayashanthi Garini Adigutunnam. Madam, Annanu Odinchabothunnara? యావత్తు తెలంగాణ ప్రజలు ఓడించబోతున్నారు ఈసారి 2014 లో నమ్మారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఓటు వేశారు ఆయన 4 సంవత్సరాల 3 నెలలు ఏ అభివృద్ధి చేయలేదు ప్రజలు విసిగెచ్చేంటారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తారు ఆ ఓడించడంలో చెల్లెలు విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతాం నా ప్రజలకు మెయిల్ చేయాలి మెయిల్ జరగాలి ఎందుకంటే తెలంగాణ పోరాడి సాధించుకుంది బడు బలహీన వర్గాలకు యావత్తు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చెందాలని దాని కోసం మేము కొట్లాడాం త్యాగాలు చేశాం కానీ ఈయన అనుభవించడానికి కోసం మాత్రం కాదు కాబట్టి దొరల దగ్గర నుంచి మా తెలంగాణకి బడు బలహీన వర్గాలకి మెయిల్ జరగాలని కోరుకుంటున్నాం అది డెఫినెట్ గా ఈ 2014 లో మంచి జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా నేను తెలియజేస్తాను మీరు దొర అంటున్నారు ఆయనే నేనే వీళ్ళకు ఈ తెలంగాణ ప్రజలకు దేవుణ్ణి ప్రజలు ఏది అడిగితే అది ఇస్తున్నాము అడగంది కూడా చేస్తున్నామని ఆయన అడిగింది చేస్తుంటే ఎందుకు ఇవాళ ప్రజలు వద్దంటారు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఆయన నిజంగా దేవుడా మంచి చేశాడా లేదా మోసం చేశాడా అని ప్రజలు అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు ఇక్కడ ఎవరో మేమెవరో నోటికి వచ్చినట్టు విమర్శలు చేయడమో అబద్ధాలు చెప్పడం కాదు వాస్తవాలు మాట్లాడతాం అందుకే ఈ యొక్క దొరల ప్రభుత్వం దిగిపోవాలని యావత్ తెలంగాణ ప్రజల తరఫున ప్రజలు మేమందరం కోరుకుంటున్నాం ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే మీరు చెప్పినట్టుగా 4 సంవత్సరాల 3 నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని దాదాపు 9 నెలల పాలన వదులుకొని కేసీఆర్ అంత ధైర్యంగా ముందస్తు ఎన్నికలు వెళ్ళగలుగుతారా అంత కాన్ఫిడెంట్ గా ఉండుంటే ఆయన పథకాలు పర్ఫెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళుంటే ఆయన గెలుస్తున్నామని నమ్మకం ఉంటే 5 ఏళ్ళు చక్కగా పరిపాలించి తర్వాత వెళ్ళుండొచ్చు 2019కి ముందే వెళ్ళిపోతున్నాడంటే ఆయనకి ఓడిపోతాడని భయం ఇంకా లేట్ చేస్తే ఇంకా డిజాస్టర్ అవుతుంది అన్న భయంతో ముందే ఆయన గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ఎన్నికలకు రావడం జరిగింది దానికి ఇంకో కారణం ఏం చెప్తున్నానంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ నేను మంచి చేస్తున్నాను అది జీర్ణించుకోలేక పద్దాకా నా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కోర్టుకు వెళ్తున్నారు నా అబద్ధాలు చెప్తున్నారు ఇదొక కుంటి సాగు అన్నిటికో కుంటి సాగు బాగా ఎత్తుకుంటారు మా అన్నగారు సో ఆయనకు భయం పట్టుకుంది ఆయన ఓడిపోతున్నారు ఇది ఖాయం అందుకే ముందొచ్చేసాడు ఎన్నికలకు ఆయన ముందొచ్చినా వెనకొచ్చినా ఓడిపోయేది ఓడిపోయేది 2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది మీరు కూడా టీఆర్ఎస్ను తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరారు అప్పుడు ఆదరించిన ప్రజలు కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఆదరిస్తారు లేదండి ఎప్పుడు ఆదరిస్తున్నారు కాకపోతే లాస్ట్ మూమెంట్ లో తెలంగాణ ఇవ్వడం వల్ల కన్ఫ్యూజన్ వల్ల ఉద్యమాలు చేశారు కదా వీళ్ళకు ఓటు వేయొచ్చు కదా అన్న దీంతో టీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి తప్ప కాంగ్రెస్ మీద కోపమో లేకపోతే ఇష్టం లేకపోవడం ఇవన్నీ కాదండి నెక్ ఆఫ్ ద మూమెంట్ అదే 1 సంవత్సరం ముందు ఇచ్చి ఉంటే కొంత క్లారిటీ ఉండేది అండ్ అంతా స్పష్టంగా ఉండడం ఉండుండేది ఈజీగా ఓటింగ్ కూడా జరిగి ఉండేది అదే ఒక కన్ఫ్యూజన్ తోటి ఓటింగ్ అడ్డుపడింది టీఆర్ఎస్ 4 ఏళ్ళ నుంచి విజయశాంతి పార్టీకి దూరంగా ఉన్నారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఇప్పుడు మీరు వచ్చి కేసీఆర్ విమర్శించడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు అన్ని చేస్తుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పేదాన్ని ప్రజలు నమ్ముతారా 20 ఏళ్ల నుంచి తెలంగాణకు కొట్లాడిన మనిషిని మీరు చాలా వింతగా ఈ ప్రశ్న వేస్తున్నారు 24 గంటలు ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్కి మీరు ఆ ప్రశ్న వేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన ప్రజలు ఓటేసింది ఆయనకి ఏం చేస్తాడన్నది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన మీరు ఈ ప్రశ్న అడగరు 4 ఏళ్ల నుంచి ఏమి చేయట్లేదంటే ఒక విధంగా నాకు హెల్త్ బాగోకపోవడంగా నేను రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రతిరోజు కాంగ్రెస్ మా పార్టీతో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను ఇవాళ ప్రజలకు మోసం జరుగుతుంది కాబట్టి ప్రజల తరఫున నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ అన్న కేసీఆర్ గారిని నేను అడుగుతున్నాను ఎందుకు మీరు చేయట్లేదు మీరు ఎంతసేపు ప్రగతి భవన్లో ఉంటే
ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా పరిపాలిస్తాడు? ముఖ్యమంత్రి అంటే ప్రజల్లోకి రావాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి, ఆ ప్రజల సమస్యను పరిష్కరించుకోవాలి, ఇలా ఉండాలి. కానీ అందరూ ముఖ్యమంత్రి చేసేది ఇది. కానీ ఈయన విచిత్రంగా ప్రగతి భవన్ లో కూర్చుంటాడు, ఆ గుహలో కూర్చుంటాడు, ఓ రెండు సభలు పెడతాడు, రెండు మాటలు మాట్లాడతాడు, ఇవి ఫలకాలని చెప్తాడు, లోపలికి వెళ్ళిపోతాడు, అంతే, అక్కడితో మాయమైపోతాడు. కాబట్టి మీడియా సోదరులు కానీ అందరూ కానీ ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు రావట్లేదు ప్రజల్లోకి అని మీరు అడిగితే బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. యాక్సెప్టెన్సీ విషయంలో చూస్తే కేసీఆర్ ఉప ఎన్నికలు అన్నింటిలో కూడా గెలిచారు. మెదక్ జిల్లాలో గెలిచారు, మహబూబ్నగర్ లో గెలిచారు, వరంగల్ లో గెలిచారు, అలాగే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కూడా గెలిచారు. దాదాపు 99 సీట్లు ఆయన ప్రగతి భవన్ దాటి రాకపోయినా కూడా ప్రజలు ఆయన పార్టీకి అనుకూలంగా ఓటేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆయన విమర్శిస్తారు? ఎప్పుడు రూలింగ్ పార్టీకి ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ లో కొన్ని ఫేవర్ గా వాడుకుంటున్నాను, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఏదో చేస్తారో నమ్మకంతో గెలవడం జరుగుతుందండి. బట్ మీరు మెయిన్ ఎన్నికలకు వస్తే ఆ మెయిన్ ఎన్నికలకు మాత్రం ఎవరు బెటర్ అనేది డిసైడ్ చేసుకుంటారు. సో వ్యత్యాసం ఉంటుందండి, బై ఎలక్షన్స్కిను మెయిన్ ఎలక్షన్స్కి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ గెలవాలన్నది, గెలిపించాలన్నది మాత్రం క్లారిటీతో ఉన్నారు ప్రజలు. జిఎంసీ ఎన్నికల్లో కూడా సెటిలర్లు ఓట్ల కోసం మీ కాళ్ళలో ముళ్ళుగుచ్చుకుంటే నేను తీస్తాను అన్నారు. ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత పాపం సెటిలర్స్ అందరూ టీఆర్ఎస్ ఓటు వేయడం జరిగింది, బాగా మెజార్టీ ఇచ్చారు, ఎక్కువ సీట్లు గెలిపించారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెటిలర్ని తిడుతున్నారు. సో ఏ ఒక్క మాట మీద నిలకడ ఉంటుంది ఆయనకి, అందుకే దొర అంటున్నాం మేము. మీరు ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు, విజయశాంతిని ఎలా చూడాలి? ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు, తర్వాత ఎలా చూడాలి? ఎన్నికలు అయిన తర్వాత నా భవిష్యత్ అన్నది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. రాహుల్ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ డెఫినెట్గా మంచిగా చేస్తారని నేను ఎదురు చూస్తున్నాను. అన్న కేసీఆర్ గారి లాగా మాత్రం కాదు, అర్ధరాత్రి సస్పెండ్ చేసి చెల్లెలు తోసేసాడు, ఆ రకమైనది ఒక జాతీయ పార్టీకి ఉండదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ లేదా సోనియా గాంధీ గారు కానీ డెఫినెట్గా ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి మేలు చేయాలని ఒక మంచి ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా నా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు, మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను. రాజ్యసభ కోసం విజయశాంతి డిమాండ్ పెట్టింది, ఆ డిమాండ్ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన తర్వాతనే ఇంటిలోంచి బయట కాలు పెట్టారని అంటారు. ఇప్పుడు రకరకాలుగా పుకార్లు పుట్టిస్తారండి, శత్రువులు పుకార్లు పుట్టించడానికే ఉంటారు. 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి, ఏనాడు పదవుల కోసం ఆశించిన మనిషిని ఇవాళ రాజ్యసభనో లోక్సభనో ఎమ్మెల్యేనో ఇవి కాదండి. ఇప్పుడు నా ముందు పెట్టిన బాధ్యత ఏంటంటే యావత్తు తెలంగాణ తిరగాలి, అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. దీని మీద నా దృష్టి ఉంది. రాజ్యసభ అంటారా ఎంపీ అంటారా ఇంకా టైం ఉంది, అది అప్పుడు సంగతి. ఇప్పుడు ముందు మొత్తం 119 సీట్ని ఎలాగైనా గెలిపించాలి అన్న ఆలోచనతో మేము ముందుకెడతాం, చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఒక పాజిటివ్గా ఉన్నాయి రిజల్ట్స్ అది నేను చెప్పదలుచుకున్నాను. మీ ప్రచారంలో ప్రధాన అంశాలు ఏముంటాయి? పథకాలు అన్నది వెళ్ళలేదండి, అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు, 3 ఎకరాలు భూమి కావచ్చు, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇలాంటివి అనేకవన్నీ మోసాలు జరిగినాయి. వాటి మీద మేము మాట్లాడుతున్నాం, ప్రజలు కూడా వింటున్నారు, కరెక్టే కదా అనుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు ఏమీ చేయలేదక్క కేసీఆర్ గారు అని కూడా ప్రజల్లోంచి వాయిస్ వినపడుతుంది మాకు. సో వీటి మీద మేము వెళ్తున్నాం. మేము తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారని అధికారాన్ని అప్పగిస్తే దాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేశాడు, అదే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు కేసీఆర్ను ఓడించాలని. కేసీఆర్ను గెలవకుండా లేకపోతే ఆయన అధికారంలోకి రాకుండా చేయడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యం చెబుతున్నారు. కెమెరామెన్ మనోహర్ రెడ్డితో శేఖర్, ఎన్టీవీ మక్తల్.